నారా చంద్రబాబు నాయుడు గారు మీకు ఆఫ్ మీ ప్లాను మీ స్కెచ్ బాగా వర్కౌట్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో కాపుల మధ్య ఏదైతే మీరు కాపుల మధ్య ఫిట్టింగ్ పెట్టాలనుకున్నారో పెట్టేశారు ఒక కాపుని ఇంకో కాపుతో తన్నిచ్చేలాగా తిట్టించేలాగా చంపించేలాగా ఈ లెవెల్లో బ్రహ్మాండంగా మీరు బాగా ప్లాన్ చేశారు మీరు ఇంత గొప్పగా ఎంత గొప్పగా ప్లాన్ చేశారంటే కాపుల మధ్య పవన్ కళ్యాణ్ కాపుల మధ్య నిలబడి కాపుల్ని తిడుతున్నాడు అంటే కాపు నాయకుల్ని తిడుతున్నాడు అంటే నువ్వు ఎంత స్కెచ్ చేసావో చంద్రబాబు నాయుడు అన్బిలీవబుల్ నాకు తెలుసు నువ్వు ఎలా టక్కెరవో నాకు తెలుసు నీ టక్కు టమారాల్లో పవన్ కళ్యాణ్ గుంజుకుపోతాడు అని కూడా నాకు తెలుసు చూశారు కదా మీరు ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్గా కాపు కులస్తుల్ని కాపు నాయకుడిని కాపు రిజర్వేషన్ అడ్డం పెట్టుకొని వాళ్ళు స్వప్రయోజనాలు చూసుకుంటున్నారు నాకే నాకే నేను కమ్ముడిని నేను కా కాకపోయినా ముద్రగడ పద్మనాభం లెజెండ్ అతను కాపు ఉద్యమం కోసం కాపు జాతి కోసం కాపు రిజర్వేషన్ కోసం డబ్బులు బాగొట్టుకున్నాడు ఆస్తులు బాగొట్టుకున్నాడు ఆరోగ్యం బాగొట్టుకున్నాడు అవమానాలు ఎదుర్కొన్నాడు చివరికి మంత్రి పదవి కూడా పక్కదల్లేశాడు తెలుసా నీకు పవన్ కళ్యాణ్ కాపు సోదరులకు మీ అందరికి తెలుసా ఎనభై ఒకటి నాకు ముద్రగడ గారు తెలుసు ఎనభై ఒకటి అంటే మీరు చాలా చిన్నపిల్లయి ఉంటారు ఇది మీకు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఆ వయసు ఉంటే కానీ మహానుభావుడు ముద్రగడ గురించి మీకు అతను గొప్పతనం తెలియదు ఇతను ఎన్టీ రామారావు గవర్నమెంట్లో ముఖ్య మంత్రిగా పనిచేశాడు ముద్రగడ పద్మనాభం గారు ఇతని వృత్తిలో అంటే ఏదైతే ఈయన మంత్రి పదవి చేస్తున్నాడో ఆ పదవిలో ఆ డ్యూటీలో ఎన్టీఆర్ ఇన్వాల్వ్ కాబోయాడు ఎన్టీ రామారావు గారు మీరు ముఖ్యమంత్రి కావచ్చు హ్యాట్స్ ఆఫ్ బట్ ఈ మంత్రిని నేను ఈ డిపార్ట్మెంట్కి దీన్ని మీరు జోక్యం చేసుకోమాకండి అంటే రామారావు గారు నేను ముఖ్యమంత్రిని నేను జోక్యం చేసుకుంటానని చెప్పి అందులో జోక్యం అయితే తెలుసా ముత్తగడ్డ గారు ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు రాజీనామా లెటర్ తీసి రాసి ముద్రగడ పద్మనాభ పేరు పెట్టి ఇసి రామారావు ముఖాను కొట్టేసి రైలు ఎక్కి కేరళం పుట్టి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు నువ్వు ప్రేమించే చంద్రబాబు నాయుడు అదే ఎన్టీ రామారావు ఇంటికి వచ్చి వేరే పార్టీ మారి రామారావు కాళ్ళు పట్టుకొని లక్ష్మీపారత్ గారి కాళ్ళు పట్టుకొని టైం వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి రామారావుని ఒక గుద్దు గుద్ది వెన్నుపోటు చేసి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు రామారావు చంపడానికి కారణమయ్యాడు కాపు సోదరులారా గుర్తుపెట్టుకోండి ఈ రెండు విన్నారు కదా ది గ్రేట్ ముద్రగడ పద్మనాభం గొప్పవాడ పవన్ కళ్యాణ్ ప్రేమించే చంద్రబాబు గొప్పవాడ దీన్ని చెప్పండి సార్ ఎందుకు పవన్ కళ్యాణ్ ఎంత నాకు బాధేస్తుందంటే కాపు కుర్రాళ్ళు చదువుకున్నవాళ్ళు ఆడపడుచులు అందరూ నువ్వు సినిమా ఆర్టిస్ట్వి అని చూడటానికి వస్తున్నారు వస్తుంటే దాని మీద అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళ మధ్యలో నిలబడి మీ కాపుల్ని తిడతారా మీ కాపు నాయకుల్లో తిడతారా అతను కాంగ్రెస్ అవ్వచ్చు వైసీపీ అవ్వచ్చు మరో అవ్వచ్చు మరోటి అవ్వచ్చు అంటే మీ కులాన్ని మీరే తిట్టుకొని మీ నాయకుల్ని మీరే తిట్టుకుంటే ఎప్పుడు మీకు కాపు రిజర్వేషన్ రావాలి ఎప్పుడు ఒక కాపు నాయకుడు ముఖ్యమంత్రి కావాలి మీరే చేసుకుంటున్నారు మీ కాపుల్లో ఒక నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలని జనం కోరుకుంటున్నా ఇలాంటి పవన్ కళ్యాణ్ వలన మీరే మీరే మీకు మీరే అవమానపడుతున్నారు లేకపోతే ముద్రగడ పొద్దున అంత గొప్ప లీడర్ని ఈ అంటారా ఎంత గొప్ప మీరు వెనక్కి వెళ్ళండి బుక్స్ చూసుకోండి చాలా చాలా హిస్టరీ చూసుకోండి ఇతను ఎంత గొప్పవాడో నేను ఒకటే మీకు ఛాలెంజ్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ మొదటిగా పద్మనాభం గారు ఆ లైఫ్లో రాజకీయ జీవితంలో కానీ ఎలాంటి కాపు ఉద్యమం ఆ దాంట్లో కానీ ఈయన ఒక రూపాయి లంచం తీసుకున్నా అవినీతి పనులు చేసిన అక్రమాలు చేసిన నేను ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతా నువ్వే వాడికి వెళ్ళక్కర్లా నువ్వు రియలైజ్ అయితే ముదరగడ్ దగ్గరికి వెళ్ళండి మీరు గ్రేట్ లీడర్ నేను అపార్థం చేసుకున్నాను ముదరగడ్ గారు ఐఎమ్ సో సారీ అంటే నువ్వు చాలా గొప్పవాడు అవుతావు నువ్వు తప్పులేదు చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలి అనే విషయంలో తప్పు లేదు నేనేం తప్పు పట్టల్లా కానీ ఒకటి చెప్తా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు దగ్గర ఉన్న మొత్తం కొనేసి రామారావుకు వెన్నుపోటు పొడిచాడు రామారావుని చంపే అయ్యాడు ముఖ్యమంత్రి అయ్యాడు ఇదే చంద్రబాబు నాయుడు జగన్ దగ్గర ఇరవై మూడు ఎమ్మెల్యేలు అక్కలిపోయాడు వాళ్ళని కొనేశాడు కొంతమంది ఇచ్చాడు ఇదే చంద్రబాబు నాయుడు కేసీఆర్ ఎమ్మెల్యేని కొనని ట్రై చేశాడు పట్టుబడ్డాడు పారిపోయి ఆడకొచ్చాడు అయినా పర్వాలేదు చంద్రబాబే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలి అని అంటావా ఇదే చంద్రబాబు నాయుడు వంగవీటి మోహన రంగ నా గురువు లక్షలాది మంది శిష్యుల్లో నేను ఒక శిష్యుండి శిష్యు పరవాడు ఉన్ని కాదు అలాంటి నాయకుణ్ణి చంపించాడు చంద్రబాబు నాయుడు అందరూ తెలుసు అయినా పర్వాలేదు రంగా గారిని చంపినా పర్వాలేదు చంద్రబాబే మనకు ముఖ్యమంత్రి కావాలి అని ప్రచారం చేస్తావా మీ అన్నయ్యని మీ అన్నయ్యని పార్టీ పెట్టినప్పుడు ఇప్పుడు ముసలాడు రామోజీరావు గాడు అతను చిరంజీవిని పిలిచి మీరు చంద్రబాబుతో కలవండి అప్పుడు వైసీపీని ఓడిచు వై మన రాజశేఖర రెడ్డి గారిని ఓడించవచ్చు లేకపోతే ఓడించలేరు లేకపోతే చంద్రబాబు ఈసారి ముఖ్యమంత్రి కానివ్వండి ఆ తర్వాత మీరు రానండి అంటే వద్దండి చిరంజీవి ఆఫ్ చిరంజీవి నేను ఓడిపోయినా పర్వాలేదండి నేను పార్టీ పెట్టింది ప్రజల కోసం ఓడిపోయిన హుందాకుంటా ఎట్లాగ కలిసి నేను చేయనండి వైఎస్ఆర్ని ఓడించడం కోసం నేను పార్టీ పెట్టలేదండి నేను గెలవడానికి పార్టీ పెట్టా అని హ్యాడ్సాప్గా చెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే చంద్రబాబు ఎంత ఘోరంగా తిట్టాడో తెలుసా తిట్టించాడో అప్పుడే నేను ఎమ్మెల్యేకి పోటీ చేశాను ఓట్లు వేయడానికి వస్తే మీకు తెలుసు ఇప్పుడు పదేళ్ళ కింద కూడా క్లిప్పింగ్ తీసుకోండి ఆ ఉంటాయి మీరు కమ్మాళ్ళు కమ్మాళ్ళకి మెసేజ్లు మీరు కనుక కాపులకు ఓటేస్తే కాపులు మన కమ్మాళ్ళని బతుకనివ్వరు ఒక్క కాపు ఓటు కూడా వారికి తప్ప మన కమ్మాళ్ళ ఓట్లు పడకూడదు చిరంజీవి ఓడిపోవాలి చిరంజీవి గెలిస్తే కాపులందరూ రౌడీలు మరి కామ వాళ్ళని ఎవరు ఇదే వాడు నా తల్లి సాక్షిగా ఒక మహానుభావురాలు చెప్పింది అందరి జనం మధ్య అప్పుడు నేనేం అనలేక అమ్మ సరే ఓటు వద్దులే టీ ఇస్తావా టీ దాకి బయటకు వచ్చి ప్రశ్నలో పదకొండు సంవత్సరాలకి ఎంత చెప్పిన మాట ఇది ఎంత అవమానించాడు ఇది కాకుండా మీ అన్నయ్య చిరంజీవి అనే ఆడవాళ్ళను కూడా అవమానించేలాగా తిట్టించాడు అయినా పర్వాలేదా మీ అన్నయ్య ఫ్యామిలీ తిట్టినా పర్వాలేదా కాపుల్ని రౌడీలన్నా పర్వాలేదా చంద్రబాబు మాత్రం ముఖ్యమంత్రి కావాల్సిందే అని కాపుల మధ్య నిలబడి మాట్లాడుతుంటావా నువ్వే క్వశ్చన్ చేసుకో పవన్ కళ్యాణ్ నువ్వెంత తప్పు చేస్తున్నావో నువ్వు పార్టీ పెట్టావు నేను పార్టీ పెట్టాను కాపు కలం తప్పులే మీ కాపు జాతంతా నాకే ఓట్లేయండి నేను ముఖ్యమంత్రి అవుతా మీకు బాగా సేవ చేస్తా అంటే హ్యాష్ ఆఫ్ మీ కాళ్ళకి దండం పెడతా ఈ రోజున మీ కాళ్ళకి దండం పెడతా ఈ మాట మీరంటే మీరు ముఖ్యమంత్రి అవ్వరు మీకు అసలు ఎమ్మెల్యే గెలుస్తారు అనేది కూడా తెలియదు అలాంటి మీరు కాపుల మధ్య కూర్చుని కాపులు తిడుతూ కాపుల నాయకులు తిడుతూ చంద్రబాబును పుగుతాం ఏంటి పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఆలోచించు నువ్వే ఆలోచి ఎక్కడికి వెళ్తున్నావు ఇంతకంటే నీకు నీ చెప్పదరుచుకోలేదు ఈ బాధ ఎందుకు పడుతున్నానంటే ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి లెజెండు ఎంత నాకు ఇష్టమంటే ఆయనతో సినిమా తీశా నేను ఆయన ఇన్స్పిరేషన్తో ఆయన హీరోగా సినిమా తీశా తెలుసా కాపు సోదరులారు ఆ పేరు తెలుసా మీకు గణపతి అందులో అసలు పేరు తెలుసా ముద్రగడ గణపతి వరప్రసాద్ రాజకీయాలు పెడితే బాగుందని చెప్పి ఆఫీసర్లా పెట్టి ముదనగడ ఎంత గొప్పవాడో ఆ సినిమా తీసా శ్రీహరి హీరో వేషం వేశాడు గారి వేషం పెద్ద హిట్ అయిన సినిమా అంత ఇష్టమైన నాకు నేను కమ్మోడిని కాపు నాకు అంటే నాకు ఇష్టమయ్యా నువ్వు కాపువి కాపు నా కూడా వింటయ్యా చెప్పులు తీసి నాకు కూడా కదా వింటయ్యా కాపుల్ని వాటేసుకోవయ్యా ఐ లవ్ యూ కాపు అనవయ్యా నాకు ముఖ్యమంత్రి అవుతున్న కోటేయండి అనవయ్యా కాపులు తిడుతూ కాపుల మధ్య చంద్రబాబు కోటేయండి నువ్వే చెప్పావు కదా చంద్రబాబు అవినీతి పొరుడు అని నువ్వే చెప్పావు కదా లోకేష్ బాబు అవినీతి పరుడు ఏమయ్యా ఎంత తిట్టావయ్యా స్వర్గంలో ఉన్న మీ తాత నీ అవినీతికి కుళ్ళి కుళ్ళిపోతాడు ఎంత బుద్ధి లేదు ఆపుమయ్యా తెలియద్దు నువ్వే అన్నావు కదయ్యా చంద్రబాబు నువ్వే తిట్టావు లోకేష్ నువ్వు తిట్టావు ఈ కాపుల మధ్యకి వచ్చేసి లేదు ఆ కమోడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి ఆ లోకేషే మళ్ళ మంత్రి అవ్వాలి నువ్వేమవుతావు నువ్వేమవుతావో నేను చెప్పక్కల కాపు సోదరులు అడుగు వాళ్ళే చెప్తా ముద్రగడ గారికి పవన్ కళ్యాణ్ సారి చెప్పటం తప్పేం కాదు ఉద్యమ స్ఫూర్తి నాన్న నేను చదువుకున్న రోజుల్లో గారిని ముద్రగా పద్మనాభం గారిని ఇలాంటి మన మిర్యాల వెంకట్రావు గారిని ఇలాంటి కాపు నాయకులు ఎందుకు నా పరిచయం అంటే నేను రంగా గారి శిష్యుని ఆయన దగ్గర ఎక్కువ వెళ్తుంటా ఆయన దగ్గరికి ఒక్కసారి కూడా ఒక్కటే ముద్రగడ గారి దగ్గర ఏముందంటే ఒక చిన్న బలహీనత మొండివాడు ఇది జరగాల్సిందే ఇది జరగకపోతే నేను ఒప్పుకోను ఇది చేస్తేనే లేకపోతే ఆ మన కాపులు నష్టపోతారు నేను ఒప్పుకోను ఈ మొండితనం తప్పితే ఆయనలో విసుమంతైనా నేను పవన్ కళ్యాణ్ తల్లి సాక్షిగా చెప్తున్నా విసుమంతైనా ముద్రగడ భద్రనాభా గారిలో అసూయ లేదు అవినీతి లేదు లంచం లేదు వెరీ వెరీ క్రిస్టల్ క్లియర్ జడ్డిల్ మన్ పార్టీస్లో కానీ రియల్ లైఫ్లో కానీ ఎక్కడైనా ఎక్వైరీ చేసుకో ఎక్కడైనా చూసుకో నువ్వు బీజేపీ వాళ్ళని అడుగు టీడీపీని అడుగు వైసీపీని అడుగు సిపిఎం అడుగు సిపిఐ అడుగు ఎవరినైనా అడుగు లంచం తీసుకున్నాడు అంటే నేను వచ్చి నీ కాళ్ళ దండం పెడతా మాటలన్నీ వెనక్కి తీసుకుంటా పవన్ కళ్యాణ్ అలాంటి మహానుభావులు చా చాలా మంది ఉన్నారు కాపు నాయకుల్లో కోర్స్ వాళ్ళు వేరే పార్టీల్లో ఉండొచ్చు ఏ నువ్వు మీ పార్టీలో జరగలేదా ఏ నువ్వు బీఏసీపీ పార్టీలో జరగలేదు మా కొలియట్ అవ్వలేదా సిపిఎం సిపిఐతో మీరు కొన్నాళ్ళు ట్రావెల్ చేయలేదా చంద్రబాబుతో ట్రావెల్ చేయట్లేదా నువ్వు చేస్తున్నావు కదా అట్లానే వేరే కాపు నాయకులు కూడా వైసీపీలో ఉన్నారు నీకెందుకు కోపం రేపు టీడీలో ఉంటారు టీడీపీలో ఉంటారు లేదు సిపిఎంలోకి వస్తారు రేపు పొద్దున నువ్వు ఏ పార్టీలో ఏ కాపునాయుడు ఉంటే నీకెందుకు ఆ కాపునాయుడు మనకు బాగా పనిచేస్తున్నాడా లేదా అని క్వశ్చన్ చేయి నేను చాలా ఊహించుకున్నాను పవన్ కళ్యాణ్ గురించి నేను ఎందుకంటే నువ్వు నా సాటి సినిమా మనిషివి మీ అన్నయ్య నాకు బాగా ఇష్టం నేనన్నా మీ అన్నకి ఇష్టమే నువ్వు రాజకీయాల్లో రాకముందు వచ్చాక ఇది ఇదే కదా అన్ని డిస్టర్బెన్స్ లేకపోతే ఏమయ్యా వంగివీటి రంగాని చంద్రబాబు చంపించాడని ఆంధ్ర మొత్తం తెలుసు కదా ఆంధ్ర మొత్తం తెలుసు కదా మరి ఎలా భరిస్తున్నావు నువ్వు చంద్రబాబుని ఏమైనా పర్లేదు మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలంటావా అనకయ్యా నీకు దండం పెడతా నీ కాళ్ళకి దండం పెడతా మేము ఫీల్ అవ్వాలి మా కమ్మోడు మాకు ముఖ్యమంత్రి అవ్వాలని నువ్వు ఫీల్ అవ్వేంటయ్యా మా కాపు ముఖ్యమంత్రి అవ్వాలని ఇదే రాజకీయం అయ్యా పవన్ కళ్యాణ్ ఇదే రాజకీయం మీరు కాదు మీ పక్కన ఉన్న కాపు సోదరులకి కాపు చెల్లెలకి కాపు అక్కలకి కాపు మహానుభావులందరికీ ఓటున్న మహానుభావులు అందరూ చెప్పుకున్నా ఈ పద్ధతి కరెక్ట్ కాదు మీలో మీరు తిట్టుకోవద్దు మీలో మీరు తన్నుకోవద్దు ఇది చంద్రబాబు నాయుడు రాజకీయం మీరు ముక్కలు 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 అయితే ఓట్లు ముక్కలైపోతాయి గెలవండి ఓడిపోండి పెట్టండి నుంచో పెట్టండి పవన్ కళ్యాణ్ నువ్వు ముఖ్యమంత్రి అని మేము ఓట్లేస్తాం అని ధైర్యం చెప్పండి అతనికి అతను ఏం చేస్తాడో అతను తెలియటల్లా చంద్రబాబుకి సపోర్ట్ చేయటం అయ్యా బాబు ఈ రోజుల్లో ఎన్ని మోసాలు చేశాడు ఎన్ని దారుణాలు నా ముందే కదయ్యా నా ముందు ఒక తల్లి చెల్లరూడు పేటలో పదకొండేళ్ళ కింద క్లిప్పింగ్ చూసుకోండి ఇప్పుడు నేను అబద్ధం చెప్పట్లా అప్పుడు కాపు కురంతా నా పక్కనే ఉన్నారు ఏముందా మేడం యాజ్టీస్గా బాబు నువ్వు మంచోడివే నాకు తెలుసు కానీ నువ్వు చిరంజీవి పార్టీలో ఉన్నావు అది కాపుల పార్టీ కదా వాళ్ళని గెలిపిస్తే మన కమ్మా బతకనీరంట మా నాళ్ళు చెప్పారు అందుకని నీ చెయ్యను ఎంత పొల్యూట్ ప్రజలు ప్రజలు ఆమె కమ్మ మనిషి ఇన్ని మాటలుంది అది నీకు తెలుసు కొంచెం కూడా స్పృహ లేదా నువ్వేం చెప్పాలో చెప్పదలుచుకుంటే ఏమయ్యా రాజకీయాల్లో కులం వద్దు కులం వద్దు కులం వద్దు అని ఆ రోజు చెప్పాలి లేదు ఎస్ నా కులంలో తన ముఖ్యమంత్రి ఎవరు రాలేదు మా జాతి వెనకబడిపోయింది అని ముద్దగడ ఎలా ఘోషించాడో నువ్వు ఘోషించు వాళ్ళు ఆఖ్యం చేయి ముఖ్యమంత్రిగా నువ్వు క్యాండిడేట్ పెట్టావు నువ్వు ముఖ్యమంత్రిగా ఎనౌన్స్ చేసుకో వస్తాయి ఇరవై వస్తాయి ముప్పై వస్తాయి ఏ మళ్ళీ గెలువు మళ్ళీ గెలుస్తావు నువ్వు అంత ఎనర్జీ ఉంది దానికి ఏ రీజన్ ఉందో నాకు తెలియట్లేదు కానీ అంత మాయలు అట్టబడిపోయావయ్యా అంత మాయలు అట్టబడ్డావు చంద్రబాబు మాయలో పోని చంద్రబాబు నాయుడు పోని చంద్రబాబు నాయుడు జగన్ గారి కంటే ఉత్తముడా పోని మొత్త పద్మనాభా గారి కంటే ఉత్తమ్డా మీ కాపు నాయకులు గొప్ప గొప్పవాడున్నారు చాలా మంది వాళ్ళకంటే కే మంచోడా మరి నిన్నే పని నీకంటే గొప్పడా చంద్రబాబు చెప్పు పవన్ కళ్యాణ్ నీకంటే గొప్పవాడా నువ్వు మంచి పనులు చేస్తావు నువ్వు పేదలకి కూడా సహాయం చేస్తావు ఫ్రెండ్లీగా ఉంటావు ఇంతగా మంచిగా ఉన్నావు ఇరవై ఏళ్ళ కింద నేను చూశాను నీ నువ్వు ఫస్ట్ మీరు నేనే సూపర్ హిట్ రాశా గోకులంలో సీత అంత మంచివాడివి ఏమీ అయిపోయావు ఎందుకు ఇలా అయిపోయావు ఏది పోని నాకంటే చంద్రబాబు గొప్ప అంటావా ఇక లైఫ్లో నీ గురించి మాట్లాడును అంటే నువ్వెంత పాడైపోయా తెలిసిపోయింది ఇక నాకంటే చంద్రబాబు గారి మంచోడు అన్నావంటే నువ్వు రాజకీయానికి పరికిరా యు ఆర్ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఐఎమ్ యాక్సెప్టింగ్ యూ నేను కాపు సోదరు అందరూ చెప్తున్నా ఇతను ఒకప్పుడు చాలా మంచివాడు ఒకప్పుడు చాలా మంచివాడు ఎందుకు ఇలా అయిపోయాడు నాకు అర్థం కట్టలే ఎవడన్నా రాజకీయం తెలిసిన వాడు ఓటు విలువ తెలిసిన వాడు చంద్రబాబు ఓటేస్తారా ఎంతోమంది తిట్టిచ్చాడు ఎంతోమంది ఆడాళ్ళ జీవితం నాశనం చేశాడు ఎంతోమంది ఇళ్లలో ఆడళ్ళు తిట్టిచ్చాడు అదంతప్పుడు నీ మీద పెడతాడు తీసుకొచ్చి ఏమన్నా పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళ ఫ్యాన్స్ వచ్చేసి ఇళ్లలో ఆడళ్ళు తిట్టారంట అని ఈ బ్యాడ్ నేమ్ నువ్వు మోస్తున్నావు చేసిన వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు చంద్రబాబు నాయుడు నువ్వు అట్లాంటి అటు వాడివి కాదు కదా చూడు ఏం ఇప్పుడు చూడు ముద్దగడ పదబాబు అంత పెద్ద మనిషి మా ఫోన్లు మెసేజ్ పంపించి బూజలు తీట్టిస్తున్నావా పవన్ కళ్యాణ్ గారు అన్నాడంటే మెంటల్లీ ఎవరు సిక్కో నువ్వు క్వశ్చన్ చేసుకొని నీకు ఆన్సర్ వస్తుంది అరే ఇంత గొప్ప లీడర్ నీ పక్కన పెట్టుకొని ఎవరో చంద్రబాబు చెప్పాడు ఎవడో చెప్పాడు అని చెప్పేసి కాపు రిజర్వేషన్ని అడ్వాంటేజ్ తీసుకొని సుప్రయోజనాలు ఒక్క పేరు చెప్పు నేను నన్ను ప్రౌడ్గా ప్రౌడ్లే కలిసే ముద్రగడ ఇది లెజెండ్ మిర్యాల వెంకటరావు లెజెండు పెళ్ళ వెంకటేశ్వరరావు లిజెండు ఈ కాపు నాయకులు తులసి రామచంద్ర ప్రభు లెజెండు ఈ కాపులో రత్నాలు ఇవి ఏ రత్నం నీ కళ్ళ కనపడలేదా ఇంత మంచివాళ్ళు వాళ్ళని పెట్టుకో నీకు ఒక ఎయిమ్ ఉంటే నువ్వే జరుగుతాడు మీ కాపు కూరని కాపు నాయకుల్ని ఎటర్ నీ నేను ప్రేమిస్తారు చెప్పు మినిమం నాలెడ్జ్ కదా చంద్రబాబు చూసే నేర్చుకోవాలిగా చంద్రబాబు చూడు అందరినీ మా కమ్మళ్ళని దుమ్మి పక్కన పెట్టుకుంటాడు ఇదంతా చంద్రబాబుకి అయితే తప్ప ఊరికే అంటారు కాపులు కా కమ్మళ్ళు అంటారు కాపులు అంటారు నీతో అంటే ఎంత రాజకీయవేత్త చంద్రబాబు నువ్వెంత అమాయకుడివి నీ కాపులు నువ్వు తిట్టుకుంటున్నావు నీ కాపుల్లే నువ్వు దూరం చేసుకుంటున్నావు ఇదే కావాలి ఖదరబాబుకి ముక్కలు ముక్కలు చేస్తే ఎవరికి ఓట్లు పడపోతే మనం మెల్లిగా తీసుకోవచ్చు ఒక పదో పదిహేను మనాడు పవన్ కళ్యాణ్ తెస్తే మనం కలుపుకోవచ్చు శభాష్ పవన్ కళ్యాణ్ అంటాడు ఓ శాలా కంపుతాడు ఇంటికి పంపిస్తాడు నేను నువ్వు నువ్వే నీ కాపు జాతిలో అవమానించబడుతున్నావు చంద్రబాబు చూడు అందరు కంపెనీ చంద్రబాబు సపోర్టు నీకు ఎందుకు చేయరు కాపులు ఎందుకు మూతగడ బాధపడ్డాడు ఆలోచించు పవన్ కళ్యాణ్ పోసాన కృష్ణపూర్తి అన్నాడు అట్టబెట్టుకోవద్దు ఇందులో ఏ నిజాయితీ ఉంది ఏమి నిజముంది ఉంది చెప్పింది అంటో లేదు పోని నీకెందుకు అతనే కావాలి రేదని చెప్పు నిద్ర లగిస్తే నువ్వు పగలు రాత్రి నిద్రలో కూడా నిత్రలో కూడా కల్లో కూడా కలవృద్ధలో కూడా జగన్నాశనం అవ్వాలి జగన్నాశనం అవ్వాలి ఇదే వ్యక్తిగత ద్వేషం పనికి రాజకీయాల్లో వ్యక్తిగతంగా ఒక ద్వేషిస్తున్నావు అంటే నీకు నష్టం నువ్వు ద్వేషించేవాడిని వాడు కౌగులించుకున్నావా ఆడే రాజకీయ నాయకుడు పోనీ చెప్పు ఒక్కరి చెప్పు పని చంద్రబాబు నీకు ఇష్టం కాబట్టి ఏం మాట్లాడలేకపోవచ్చు జగన్ తిడుతూ ఉంటాం అన్నింటిలో తిడుతూ ఉంటాను నేను చూశాను మన నవ్వు వచ్చింది నాకు ఏదంటే కోనసీమ కోనసీమ అంబేద్కర్ పేరు పెట్టు పెట్టు దానికి ఎందుకు మళ్ళా అభిప్రాయం తీసుకోవాలి అందుకని గొడవింది అభిప్రాయం అభిప్రాయాలు తీసుకుంటే గొడవలు అవుతాయా ఎప్పుడన్నా విన్నావా పవన్ కళ్యాణ్ అదే నువ్వు ఒక్కసారి ఆలోచించు నువ్వు ముఖ్యమంత్రి నేను అవ్వగలను అనే ధైర్యం నీకుంది ఎందుకు ముందు రావట్లేదో చెప్పు సేమ్ టైం ఒకటి జగన్ గారు ఏం మోసం చేశాడు చెప్పు లాగా వెండుపడి పొడిచి వాళ్ళ నాన్నో కాంగ్రెస్ పార్టీనో వెండుపడు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడా మీరే మేమే చెప్పాలి ఏం ద్రోహం చేశాడు ప్రజలకి ఒక్క టర్మ్లో ఒకే ఒక్క టర్మ్లో ఇన్ని మంచి పనులు చేసిన ముఖ్యమంత్రి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో లేడు నువ్వు రమ్మంటే వస్తాను నీ డీటెయిల్స్ చెప్తా ఒక్క టర్మ్లో ఒక్కసారి ఏది చంద్రబాబు నాటికి ఆడ గవర్నమెంట్లో వంద కోట్లు ఉంది అలాంటి కష్టపడి రోడ్డు మీద తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టి ప్రజల సేవ చేస్తున్నాడు నువ్వు జగన్ను ప్రేమించక్కర్లా కనీసం నీకు నువ్వే ప్రేమించుకో నీకు నువ్వు ప్రేమించుకోట్లా చంద్రబాబును ప్రేమిస్తున్నావు లోకేష్ను ప్రేమిస్తున్నావు ఎవరైతే వీళ్ళు అభివృద్ధి పనులు నీ నోటితో అన్నావో వాళ్ళనే వాళ్ళ కోటేయమంటున్నావు ఇది చాలా 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 తప్పు మడియన్ పవన్ కళ్యాణ్ థింక్ యూర్ సెల్త్ నేనైతే కాపు సోదరులకు చెప్తున్నాను బాబు ప్రమాణ సాక్షిగా నాకు ఎంతోమంది కాపు స్నేహితులు ఉన్నారు నేను అందరూ చెప్తున్నా జనసేన నాయకులకు కానీ జనసేన యూత్కి కానీ ఇది కరెక్ట్ కాదు ఈ అప్రోచ్ మీ నాయకుడిని ముఖ్యమంత్రిగా చూడదలుచుకుంటే మీరందరూ యూనిట్ అవ్వండి ఆయన నుంచో పెట్టండి మాట్లాడండి మనం ఎందుకు ముఖ్యమంత్రి కాము నువ్వు చంద్రబాబు కంటే మంచివాడివి లోకేష్ కంటే మంచివాడివి నువ్వు అవినీతి పరుడు కాదు అని మీ వాళ్ళ కూర్చొని మాట్లాడితే ఇప్పటికింకా టైం ఉంది దట్ కెన్ సే పవన్ కళ్యాణ్ బట్టలు లుబ్బు చెతో కొడతానంటాడు నన్ను కూడా ఈయన ఇన్ఫ్లుయెన్స్తో కొంతమంది యూత్ కురోళ్ళు పోసారని బట్టలు పిచ్చుకోవడము అంటాం మెసేజ్లు ఒకసారి పంపించారులే పాప మెసేజ్ పంపించటం నన్ను తిట్టడం నా భార్య బిడ్డలు తిట్టడం వాటికి వృధా వృధా టైం వేస్టు వృధా పవన్ కళ్యాణ్ బట్టలు ఇప్పుడు కొడతా ఉన్నా చెప్పుతో కొడతా ఉన్నాడు ఇప్పుడు నువ్వు చెప్పు చూపించావు నాని గారు చెప్పులు చూపించాడు నాని గారు ఎవరు తెలుసా పెద్ద ఫ్యామిలీ రాజకీయ ఫ్యామిలీ వాళ్ళ నాన్నగారు తెలుసా పేరు కృష్ణమూర్తి గారు వన్ ఆఫ్ ద లెజెండ్ ఇన్ పాలిటిక్స్ అక్కడి నుంచి వచ్చాడు పేరు నాని ఏ లంచాలు లేకుండా పిచ్చాష లేకుండా క్లీన్గా ఉండే మనిషి అలాంటి వ్యక్తి నీ కాపు నాయకుడయ్యా అలాంటి వాళ్ళని దగ్గర తీసుకో ఏది ఒకట ఒకటై పార్టీ పెట్టడానికి కాదు మంచి మనుషులు నీ దగ్గర మంచి మనుషులు ఉంటే నీకు మంచి మాటలే చెప్తారు నీ దగ్గర మంచి మనుషులు లేకపోతే అనా కొట్ట అనా చెప్పులతో కొడదామన్నా పొడిచాడదామన్నా వాటితో పెళ్ళ బిడ్డలు తిడదామన్నా డంగ్ అయిపోతారన్నా మెసేజ్ పంపిద్దామన్నా ఒరే నీ పెళ్ళం పెట్టాడు వాళ్ళు భయపడిపోతారన్నా వాళ్ళు కూతురు ఎలాంటిదిరా భయపడిపోతారన్నా వీళ్ళని పక్కన పెట్టుకో ఒరే కాపు నాయకుల్లో మంచివాళ్ళని చెప్పండి రా కాపు నాయకులే కాదు మంచి మంచివాళ్ళ పేరు చెప్పండి మంచి మంచివాళ్ళు చెప్పండి మనం రా రాజకీయాలు మనం నేర్చుకుంటాంరా నేర్చుకుందాం రా బట్టలు ఇప్పటం సేపు అన్నా చాలా చేస్తే మొత్తం బట్టలు నేను నువ్వు తీసినాక ఎందుకుంటాం అవి కాదు కావాల్సింది నేర్చుకో ఓ మనిషి పెద్దవాడు అవ్వాలంటే దేశాన్నైనా చూడాలి కోశాన్నైనా చూడాలి అంటే జనరల్ నాలెడ్జ్ ఉండాలి బ్రుకిష్ నాలడ్జ్ ఉండాలి లేదా జనరల్ నాలెడ్జ్ అన్నాం కదా అంటే వెళ్ళు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో గుంటూరులో వెళ్ళు కృష్ణా జిల్లాలో వెళ్ళు వెళ్ళు కాపుల దగ్గరికి వెళ్ళు కాపుల దగ్గరికి వెళ్ళు ఏమయ్యా ఎందుకు మన జాతి మనం మనం కొట్టుకుంటున్నాం ఎందుకు మొక్కల మొక్కలుగా ఉండిపోతున్నాం మనం ఎందుకు రాజ్యాధి కాదు రావటం లేదు రాజ్యాధికారం ఎందుకు రాటం లేదు ఇవి మాట్లాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు నువ్వు వచ్చేదే అన్నావు నేను క్వశ్చన్ క్వశ్చన్ చేయడానికి వచ్చా నిన్ను మరి క్వశ్చన్ చేస్తే అంత కోపం ఎట్లా నాకు నేను టిమ్మిడిని కాదు కాబట్టి అన్ని తిట్టించినా నేనే ఫీల్ అవ్వాల ఎలాగే నవ్వా మావిడి పక్కన కూర్చొని ఎంతసేపు పవన్ కళ్యాణ్ ఒక అమ్మాయిని తెచ్చటం ఒక అమ్మని తిట్టడం ఒక తల్లిని తిట్టడం ఒక తండ్రిని తెట్టడం నన్ను కూడా లాగేసావు రోడ్డు మీరు చివరికి ఐ కనైట్ లైక్ ఎనీథింగ్ అతను ఎందుకు తిట్టాలి నేను ఎందుకు తిట్టాలి అనేది ఆ విరసం మానే నీలో నేను ఇప్పుడు చెప్తున్నా నీలో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి అవన్నీ నువ్వే చంపుకుంటున్నావు లేని పేరు ద్వేషం పెట్టుకుంటున్నావు రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అతను జెంటిల్మెన్ ఇప్పుడు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న తర్వాత లంచం తీసుకున్నాడు అవినీతి పనులు చేశాడు దుర్మార్గం చేశాడని ఒక్కడ సాక్ష్యం ప్రూఫ్ కూడా కల అటు చెప్పు ప్రశ్నలకు వచ్చి ఎంత దుర్మార్గం చేశాడు ఇన్ని లక్షల కోట్లు వాడితో పెట్టుకున్నాడు అంటూ చెప్పు నేను మానేసి రేపు నా మెళ్ళో నీ బొమ్మ పవన్ కళ్యాణ్ బొమ్మ ఎన్నో ఎక్కువ తీసుకో ఈ నాలుగేళ్లలో ఏ పాపాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడ చూపించు ఇన్ని మంచి పనులు చేశాడు కదా పేదలకి అప్రిషియేట్ చేయగల ఇంకా చేయాలి అని చెప్పు వై హ్యావ్ టు అప్రిషియేట్ యు అతను వ్యక్తిగతంగా ఎవ్వడు ఏమీ చేయలేడు పవన్ కళ్యాణ్ చంపటం తప్ప ఒక మనిషి మనం చంపామనుకో నువ్వు మెంటల్లీ నువ్వు చచ్చిపోయినట్టే మెంటల్లీ యువర్ సిక్ ఒక చంపటం ఒక కొట్టడం ఒక బూజులు తిట్టడం తిట్టించటం అనేది ఎట్టి పరిస్థితుల్లో సమంజసం కాదు 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 మైడర్ పవన్ కళ్యాణ్ నువ్వు ఎలా తిడుతున్నావో అదే నీ పక్కవాడు నేర్చుకుంటాడు నేను ముందు తాగుతా ఉన్నానుకో పక్కన నా కొడుకుంటే మా నా దాగుతున్నాడు నేను తాకుతా పక్కన పోస మురళి చారం గొప్పకి మా అబ్బాయి కూడా వస్తాడు మా నాన్న చేశాడుగా నేను నేను చేస్తా మంచిదేగా మంచిది మా అలా చేశాడుగా నువ్వు ఎన్ని మంచి మాటలు మాట్లాడితే నీ పక్క జనసైకులు జన సైనికులు అంత మంచిగా ఉంటారు ఎంత నువ్వు నెమ్మదిగా ఉంటే వాళ్ళంత నెమ్మదిగా ఉంటారు బ్యాలెన్స్ నీలో ఉంది నీలో కెపాసిటీ ఉంది దాన్ని వాడుకోవట్లే నువ్వు దాన్ని వాడుకోకుండా ఎలా తిట్టాలి ఎంత తిట్టాలి ఎవరిని తిట్టాలో కూడా తెలియకుండా తిడుతున్నావు నీకు కులస్తుండే తిడుతున్నావు ఎంత దౌర్భాగ్యం ఎంత దురదృష్టం పవన్ కళ్యాణ్ నన్ను నువ్వు ప్రేమించక్కర్లా నా మాటలు కొంచెం విను ఆలోచించు నేను తప్పు చేస్తే తప్పు చేసావు బర్లేను ఎలా చేసాను తప్పు పవన్ కళ్యాణ్ అంటాను ఈ తప్పు అంటావా నేను చైను చేయను చైను చైను చేశారంటావా ప్రూవ్ చేయి క్షమాపణ చెప్తా నేను క్షమాపణతో నేను రిక్వెస్ట్ చేస్తున్నా మాటలు మానే బూతులు మానే కక్ష మానేయి రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ద్వేషం మానేయి ఆ కుళ్ళు మానేయి ఇతన్ని ఇతన్ని ఓడించడానికి ఒక దుర్మార్గుని ముఖ్యమంత్రి చేయడం అనేది మహా మహా వినాశకరం పవన్ కళ్యాణ్ ఒక ముఖ్యమంత్రి మీద నువ్వు ద్వేషం మెచ్చుకొని ఒకటి ఉంది నేను బాగుపడపోయినా పర్లేదు వాడు నాశనం అయితే చాలు ఈ సిద్ధాంతం నువ్వు అమలు చేసుకుంటున్నావు నేను గెలవపోయినా పర్లే నాకు ముఖ్యమంత్రి వద్దు వీడు ఉండకూడదు జగన్ అనేవాడు వాడిని ఓడిస్తా ఏం పాపం చేశాడా ఏం చేశాడయ్యా నువ్వు చెప్పు మట్రలు తీసాడా మార్మంగల్ తీశాడా జగన్మోహన్ రెడ్డి ఒక్కటి చెప్పు పవన్ కళ్యాణ్ సీమి ఒక్కరి చెప్పు జగన్మోహన్ రెడ్డి నువ్వు ప్రేమించే చంద్రమోహన్ కంటే చంద్ర చంద్రబాబు కంటే లక్ష రెట్లు మంచోడు జగన్మోహన్ రెడ్డి లక్ష రెట్లు ఆలోచించుకో టైం చాలా ఉంది ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఆ భాగస్వామ్యంలో నువ్వు ఉన్నావు ఎందుకంటే యువర్ లీడర్ ఐ యాక్సెప్టింగ్ యూ స్టిల్ నువ్వు లీడర్వి నువ్వు సిన్సియర్వి అన్నీ బాగొట్టుకుంటున్నావు చూడు ఎంతో గొప్పవాడు దుర్మార్డుగుడు పక్కకి వెళ్ళాడు నాశనం అయిపోయాడు నువ్వంతే దుర్మార్గుడి దగ్గరికి వెళ్ళద్దు ఇండిపెండెంట్గా ఉండు కావాలంటే ఒకసారి ఓడిపో మళ్ళీ గెలుస్తావు చచ్చేది మనమే బతుకుండే చరిత్ర మందే గుర్తుపెట్టుకో ఆ చరిత్ర నీకు వస్తుంది ఒంటరిగా పోరాడు గాడ్ బ్లెస్ యు పవన్ కళ్యాణ్